Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లెక్కలు సరే, ఇంతకీ అభ్యర్థులు ఎక్కడ? ఏపీలో వచ్చే ఎన్నికలలో రికార్డు స్థాయి విజయాన్ని అందుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ఊళ్ళూరుతోంది. ఏకంగా 160 అసెంబ్లీ సీట్లు, వీలైతే పాతికకు పాతిక ఎంపీ సీట్లు కూడా దక్కించుకోవాలని బిగ్ ప్లాన్తో ఉంది. ఆశల వరకు చూస్తే బాగానే ఉన్నాయి, కానీ దానికి తగిన కసరత్తు ఉందా అంటే అదే కదా అసలైన సమస్య అన్నట్లుగా టీడీపీలో ప్రస్తుతం సీన్ ఉందిట. ఏపీలో చూస్తే పాతిక ఎంపీ సీట్లలో దాదాపుగా 10 వరకు కీలకమైన స్థానాలలో టీడీపీకి క్యాండిడేట్లు లేరని అంటున్నారు. దాంతో ముందు దాని మీద ఫోకస్ పెట్టాల్సిందే అని సూచనలు వస్తున్నాయట. రేపటి ఎన్నికలలో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తే వారే ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పుతారు అన్నది ష్యూర్. ఎందుకంటే ఈసారి అక్కడ ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే సీన్ అయితే లేదు. దాంతో టీడీపీ తన ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఎంపీ అంటే చిన్న విషయం కాదు, 7 అసెంబ్లీ సీట్లను కలుపుకుని పోవాలి. దాంతోపాటు ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా తట్టుకుని నిలబడాలి. దాంతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి బిగ్ షాట్స్ ఆ రేంజ్లో దొరుకుతారా అన్నది ఒక చర్చగా ఉంది. అదే టైంలో చాలామంది నాయకులు ఎందుకొచ్చిన ఢిల్లీ పదవి, హ్యాపీగా ఎమ్మెల్యేగా పోటీకి దిగితే ఖర్చుకు ఖర్చు తగ్గుతుంది, లక్ సమకూరితే మినిస్టర్ పోస్ట్ కూడా వస్తుందని లెక్కలేసుకుని నో చెప్పేస్తున్నారట. దీంతో రాయలసీమ నుంచి మొదలెడితే కోస్తా జిల్లాల దాకా కీలకమైన ఎంపీ సీట్లలోనే పోటీకి అభ్యర్థులు గట్టివారు లేరంటున్నారు. ముందుగా అనంతపురం ఎంపీ సీటు తీసుకుంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ 2019 ఎన్నికలలో పోటీ చేశారు. ఓడిపోయిన తరువాత ఆయన కేడర్తో పెద్దగా కలవడం లేదు. దీంతో వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలని అంటున్నారు. కాకపోతే ఇక్కడ అభ్యర్థిని వెతకాలి. అలాగే గోదావరి జిల్లాలను చూస్తే కాకినాడ నుంచి 2019 ఎన్నికలలో చలమల శెట్టి సునీల్ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన వైసీపీలో చేరడంతో టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు ఈరోజుకి ఎవరూ లేరు. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం, మరి టీడీపీ ఇక్కడ ఏం చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు. అలాగే చిత్తూరు ఎంపీగా 2019 ఎన్నికల దాకా పోటీ చేస్తూ వస్తున్న సినీ నటుడు కమ్ పొలిటీషియన్ అయిన శివప్రసాద్ మరణించాక ఇక్కడ సరైన అభ్యర్థి అయితే టీడీపీకి లేరు అంటున్నారు. చిత్రం ఏంటంటే చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోని ఈ ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే కీలకమైన నేత కావాలని అంటున్నారు. అలాగే తిరుపతి ఎన్నికల కోసం అప్పటికప్పుడు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మణ్ తెచ్చి పోటీకి దించారు. అయితే ఆమె ఓడిన తరువాత చూస్తే పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చేసారి ఆమె ఎంపీకి పోటీ నో చెబుతారు అనే అంటున్నారు. తిరుపతిలో పోటీ చేసే వారి కోసం టీడీపీ ఇప్పుడు వెతుక్కోవాల్సిందే అని అంటున్నారు. అలాగే నరసరావుపేట విషయానికి వస్తే 2019 ఎన్నికలలో రాయపాటి సాంబశివరావు పోటీ చేసి ఓడారు. ఆయన మళ్లీ పోటీకి రెడీ అన్న వయోభారం దృష్ట్యా టికెట్ ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. అలాగే 2019 బాపట్ల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మల్లియాద్రి శ్రీరామ్ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఎక్కడా లేకపోవడంతో తాజాగా టీడీపీ వెతుకుతున్నట్లు టాక్. మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావును పోటీకి పెట్టవద్దు అని పార్టీ నాయకులే అంటున్నారట. ఆయనకే టికెట్ ఇస్తే సహకారం ఉండదని చెబుతున్నారట. దాంతో ఇక్కడ కూడా అభ్యర్థిని వెతికి పట్టుకోవాలని అంటున్నారు. దీంతోపాటు రాజమండ్రి విషయం తీసుకుంటే అక్కడ 2019 ఎన్నికలలో సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు రూపాదేవి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయానికి స్వస్తి చెప్పేశారు. దాంతో ఈ సీటు మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంది అంటున్నారు. ఇక కర్నూలు సీటు చాలా ఇంపార్టెంట్. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రావు ఈ సీటు నుంచి 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడారు. ఆయన వయోభారం దృష్ట్యా టికెట్ ఇవ్వకపోవచ్చు, కానీ గట్టి క్యాండిడేట్ ఇక్కడ కూడా టీడీపీకి కావాలని అంటున్నారు. కడప ఎంపీ సీటుకు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని పోటీకి దించారు, కానీ ఆయన ఓడిన తరువాత బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ కూడా అభ్యర్థి వెతుకులాట టీడీపీకి అవసరమంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఎంపీ అభ్యర్థులు కావాలని టీడీపీలో ఇప్పుడు వినిపిస్తున్న మాట.